going to learn more about uh, rational numbers and irrational numbers so in previous classes you already learned uh, about uh, rational numbers and irrational numbers so i'm going to write uh, here so 3 and uh, 3.5 and uh, 3.5 bar you so all know that uh, 3 is a terminated decimal and uh, 3.5 is also a terminated decimal and whereas uh, 3.5 bar, so 3.5 bar can be written as 3.5, 5, 5, so etc. So this is a non terminating uh, recurring decimal. So all these are known as uh, rational numbers. The terminating decimal and uh, non terminating recurring decimals are known as uh, rational numbers. Okay, so what about uh, irrational numbers? Irrational numbers. Irrational numbers are those numbers. Uh, which are non terminating uh, non recurring decimals for example if you take uh, 1.414 414 2378 2, etc so this is a non terminating uh, non recurring decimal so this kind of numbers are known as irrational numbers in particular root 2 root 3 etc ఆర్ నోన్ యాజ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఓకే సో తెలుగు మీడియం అకర్ణీయ సంఖ్యలు కరణీయ సంఖ్యలు గురించి మరింత తెలుసుకుందాం మనం ఇక్కడ చూడండి మూడు కనిపిస్తుంది ఇక్కడ మూడు మూడు పాయింట్ ఐదు మూడు పాయింట్ ఐదు బారు వీటి ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయి అంటే అకర్ణీయ సంఖ్యలు అవుతాయి ఎందువల్లంటే ఇక్కడ మూడు అనేది మనకి అంతమేయ దశాంశం ఏది అంటే దశాంశ రూపంలో లేనట్టు అనిపిస్తుంది కానీ త్రీ పాయింట్ జీరో రాసుకోవచ్చు అలాగే త్రీ పాయింట్ ఫైవ్ ఇక్కడ కూడా మనకి అంతమేయ దశాంశం అదేవిధంగా త్రీ పాయింట్ ఫైవ్ బార్ ఇది అంతము కానీ దశాంశం అయినప్పటికి కూడా ఆవర్తితం అవుతుంది ఐదు అనేది ఇక్కడ రిపీటింగ్ అవుతుంది అనమాట రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట సో ఇక్కడ త్రీ పాయింట్ ఫైవ్ బార్ అంటే రాసుకోవచ్చు అంటే మనం త్రీ పాయింట్ ఫైవ్ 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 ఎక్సెటర్ అని రాసుకోవచ్చు కాబట్టి సో త్రీ పాయింట్ ఫైవ్ బార్ అని వచ్చింది కాబట్టి సో ఇది మనకి ఏమవుతుంది అంతము కానీ ఆవర్తిత దశాంశం అవుతుంది సో దీనికి సంబంధించి మనం ఇంత ముందు క్లాస్లో నేర్చుకున్నాం ఓకే నెక్స్ట్ ఇర్రేషనల్ నెంబర్స్ కరణీయ సంఖ్యలు అంటే ఏంటి తెలుసుకుందాం కరణీయ సంఖ్యలు కరణీయ సంఖ్యలు అంటే ఏంటంటే అంతము కానీ ఆవర్తితము కానీ వాటిని మనం కరణీయ సంఖ్యలు అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి వన్ పాయింట్ ఫోర్ వన్ ఫోర్ టూ త్రీ సెవెన్ ఎయిట్ ఎక్సెట్రాసాన్ ఇది ఒక కరణీయ సంఖ్య అవుతుంది ఎందువల్ల అంటే ఇక్కడ ఇది ఎక్కడికి కూడా అంతం అవ్వట్లేదు అదేవిధంగా ఒక ప్యాటర్న్లో మనకి ఏమి రిపీట్ అవ్వట్లేదు సో దీన్ని మనం కరణీయ సంఖ్య అంటాం అలాగే ఇక్కడ రూట్ టూ రూట్ త్రీ ఇవి మనకి కరణీయ సంఖ్యలకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ కింద మనం చెప్పుకోవచ్చు ఓకే So, x is uh, rational and y is irrational, then what about uh, the following situations? So, x plus y is uh, irrational. If you take uh, 2 is a rational number and uh, root 3 is an irrational number, if we add 2 under root 3, we will get a 2 plus root 3, so which is uh, an irrational number. Okay. Similarly, if uh, 2 is a rational number and uh, root 3 is an irrational number. The difference uh, is also an irrational number. And x is a rational number and y is an irrational number, then the product is also irrational number. So 2 into root 3 is also irrational number. And x is a rational number and y is an irrational number, then it is a uh, ఎక్స్ బై వైజ్ ఆల్సో అని రేషనల్ నెంబర్ దట్ ఈస్ టూ బై రూట్ త్రీ సో ఆల్ దీస్ ఆర్ రిరేషనల్ నెంబర్స్ ఓకే ఎక్స్ అనేది ఒక అకరణీయ సంఖ్య వై అనేది కరణీయ సంఖ్య అయితే ఎక్స్ ప్లస్ వై మనకి ఏమవుతుందంటే కరణీయ సంఖ్య అవుతుంది ఎక్స్ మైనస్ వై ఏమవుతుందంటే కరణీయ సంఖ్య అవుతుంది ఎక్స్ ఇంటూ వై ఏమవుతుందంటే అది కూడా కరణీయ సంఖ్య అవుతుంది ఎక్స్ బై వై కూడా మనకి కరణీయ సంఖ్య అవుతుంది అంటే ఒక అకర్ణీయ సంఖ్యని ఒక కరణీయ సంఖ్యని కలిపినప్పుడు మనకేమొస్తుందంటే కరణీయ సంఖ్య వస్తుంది ఒక అకర్ణి సంఖ్య నుంచి ఒక కరణీయ సంఖ్యను తీసివేసినా మనకి కరణీయ సంఖ్య వస్తుంది ఒక అకర్ణీ సంఖ్యను ఒక కరణీయ సంఖ్యతో గుణించినప్పుడు కూడా మనకి కరణీయ సంఖ్య వస్తుంది అలాగే భాగించినప్పుడు కూడా మనకి కరణీయ సంఖ్య వస్తుంది ఓకే ఇరిరేషనల్ నెంబర్స్ అండ్ సర్ట్స్ సో విచ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వాట్ ఆర్ ఇరేషనల్ నెంబర్స్ అండ్ వాట్ ఆర్ షర్ట్స్ సో ఐఎమ్ గోయింగ్ టు క్లాసిఫై ఇర్రేషనల్ నెంబర్స్ లైక్ దిస్ Irrational numbers. Irrational numbers. So, irrational numbers can be classified into two types. The first one is Search. the first one is certs and the second one is transcendental numbers. Transcendental transcendental numbers. The first one is uh, so irrational numbers. Can you? can be classified into two types so the first one is certs and the second one is uh, transcendental numbers okay so what are certs? Uh, for example we already discussed about uh, irrational some kinds that are, those are uh, root 2 and root 3 okay cube root of uh, 2 fifth root of 8 so, all these are known as thirds. All these are known as thirds. So, what is a third? A third is, is an irrational number and it has a, a root form. That is, a, for example, if you take a nth root of a, nth root of a shall be considered as a third uh, when the a is must be a positive rational number. a must be a positive rational number. And we cannot express a as a power of n, then nth root of a is known as a third. Okay. So, nth root of a can be considered as a third only if a is a positive rational number. This is a positive rational number, and we cannot express a as a power of n, then it is known as nth root of a is known as third. In nth root of a, so nth root, this is known as. A radical sign, a radical sign, a radical sign, and uh, A is called, uh, A is called, radicand, 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 and N is called, uh, order of the third, order of the third, order of the third. So, every third can be considered as an irrational number. Every third is an irrational number, but every irrational number is need not be a third. So, in this case, uh, here irrational numbers are classified into two types. The first one is first one is thirds, and the second one is transcendental numbers. What What about uh, transcendental numbers? So, if you take uh, pi, so this pi and uh, e, okay so this pi and e are known as transcendental numbers so pi cannot be expressed as a root so that is why these are known as transcendental numbers so that is why every third is a rational number but every irrational number is need not be a third so i'm going to tell you one more example that uh, if i take uh, cube root of 8 so cube root of 8 here the radicand is 8 and the radical sign is cube root and uh, the order of the third is 3 but the cube root of 8 is not a third because we can express 8 as a power of 3 so we can express 8 as power of 3 so 8 can be written as 2 cube so this is the order is 3 here so that is why this is not a third because the 2 cube and the cube root of 8 can be written as 1 by 3 and 3 3 cancels here this is a rational number that is why this is not a third so what is a third nth root of a can be treated as a third only if a is a positive rational number and we cannot express a as a power of n then nth root of a is a third okay so all these are uh, thirds and a radical sign nth root a nth root is known as radical sign and a is called radicand and n is called order of the third okay తెలుగు మీడియం చూడండి కరణీయ సంఖ్య మరియు కరణి కరణీయ సంఖ్య కరణి రెండు కూడా డిఫరెన్స్ డిఫరెన్స్ ఏంటి చూద్దాం ఇక్కడ అకరణీయ సంఖ్యలు రెండు రకాలుగా మనం విభజించవచ్చు అకరణీయ సంఖ్యలు సారీ కరణీయ సంఖ్యల్ని మనం రెండు రకాలుగా రాయొచ్చు కరణీయ సంఖ్యలు సో కరణీయ సంఖ్యలు సో కరణీయ సంఖ్యలు తీసుకున్నట్లయితే మనం వాటిని రెండు రకాలుగా రాయొచ్చు ఏంటంటే కరణి లేదా కరణులు కరణి అదేవిధంగా ట్రాన్సెండెంటల్ నెంబర్ ట్రాన్సెండెంటల్ నెంబర్ ఇంగ్లీష్ మీడియంలో తెలుగు మీడియం కూడా మామూలుగా నేర్చుకోండి ట్రాన్సెండెంటల్ నెంబర్స్ అని అంట కరణి అంటే ఏంటంటే కరణి అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రూట్ టూ రూట్ త్రీ క్యూబ్ రూట్ ఆఫ్ టూ క్యూబ్ రూట్ ఆఫ్ ఫిఫ్త్ రూట్ ఆఫ్ ఎయిట్ సో వీటన్నిటిని కూడా మనం ఏమంటాం అంటే కరెన్లు అంటాం బాగా గమనించండి ఇక్కడ నేను ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ త్రీ రాసాను రెండింటికి డిఫరెన్స్ గమనించండి ఇక్కడ చూడండి త్రీ రాసి పక్కన ఇలా రాసాను అదే విధంగా ఇలా రాసి ఇలా రాసాను రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది ఇది త్రీ ఇంటూ రూట్ టూ మాట ఇది త్రీ ఇంటూ రూట్ టూ ఇది వేరు సో క్యూబ్ రూట్ అంటే ఇది తీసుకెళ్ళి పైన రాయాలన్నమాట ఇక్కడ ఈ క్యూబ్ని తీసుకెళ్లి పైన రాయాలి సో దీని ఎలా రాస్తామంటే క్యూబ్ రూట్ ఆఫ్ టూ అని చూస్తాం క్యూబ్ రూట్ ఆఫ్ టూ అంటే దీని అర్థం ఏంటంటే టూ పవర్ వన్ బై త్రీ అని అర్థము అలాగే ఎంత రూట్ ఆఫ్ ఏ ఎంత రూట్ ఆఫ్ ఏ అంటే అర్థం ఏంటంటే ఏ పవర్ వన్ బై ఎన్ అని అర్థము ఓకే ఇలా రాసుకుంటాం మాట దీన్ని ర్యాడికల్ ఫామ్ అంటాం దీన్ని ఎక్స్పెనెన్షియల్ ఫామ్ అంటాం ఈ ర్యాడికల్ రూపం అంటాం దీన్ని ఘాత రూపం అంట ఎంత రూట్ ఆఫ్ ఏ అనేది రాడికల్ రూపం అంటారు ఏ పవర్ వన్ బై ఎన్ అనేది ఘాత రూపం అని అంటాం అన్నమాట ఇప్పుడు కరణి అంటే ఏంటంటే ఎంత రూట్ ఆఫ్ ఏ అనేది మనకి కరణి కావాలంటే ఏ అనేది ధన అక అకరణీయ సంఖ్య అవ్వాలి ధన అకరణీయ సంఖ్య అవ్వాలి అదేవిధంగా ఏ నువ్వు ఎన్ ఏను మనం ఎన్నో ఘాతంగా రాయలేకపోతే అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేను ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ టూ వన్ తీసుకున్నాను రెండుని మూడు యొక్క ఘాతం వచ్చేలా రాయగలవా మనం రాయలేం అలా కాకుండా ఇక్కడ నేను క్యూబ్ రూట్ ఆఫ్ ఎయి తీసుకుంటున్నాను సో క్యూబ్ రూట్ ఆఫ్ ఎయిట్ తీసుకుంటే ఎన్ని మూడు ఘాతం వచ్చేలా రాయగలుగుతున్నాను ఎలా రాస్తున్నాను నేను ఎన్ని ఎలా రాస్తున్నాను టూ క్యూబ్ అని రాయగలుగుతున్నాను అందువల్ల ఇక్కడ మనకి క్యూబ్ రూట్ ఆఫ్ త్రీ అనేది కరణి కాదు క్యూబ్ రూట్ ఆఫ్ టూ అనేది కరణి అవుతుంది సో ఇది కరణి కాదు ఇది కరణి అవుతుంది ఎందుకు కరణి ఇది అవుతుంది ఎందుకు కరణి కావట్లేదు ఈ ఉన్న ధన అకరణీ సంఖ్యని మనం ఎలా రాయగలుగుతున్నాం ఎలా రాయలేకపోతున్నాం ఇక్కడ మూడు యొక్క ఘాతంగా రాయలేకపోతున్నాం అలా రాయలేకపోతే అది కరణి అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ రాయగలిగితే అది కరణి కాదు ఫర్ ఎగ్జాంపుల్ క్యూబ్ రూట్ ఆఫ్ ఎయిట్ ఉందనుకోండి తను మనం మూడు యొక్క త్రీ యొక్క పవర్ కింద రాయగలుగుతున్నాం అనమాట రాయగలుగుతున్నాం అంటే అది కరణి అవ్వట్లేదు ఓకే ఈ విధంగా మనం అండర్స్టాండ్ చేసుకోవాలి అదే విధంగా ట్రాన్సెండెంటల్ నెంబర్స్ అంటే ఏంటంటే పై తీసుకున్నాం సో పై యొక్క వాల్యూ మీ అందరు తెలుసు త్రీ పాయింట్ వన్ ఫోర్ ఎక్సెట్రా ఈ విధంగా మనకి పై యొక్క విలువ వస్తూ ఉంటుంది ఎక్సెట్రా ఎక్కడ కూడా టెర్మినేట్ అవ్వదు అనమాట ఓకే అదేవిధంగా ఈ వాల్యూ కూడా మనకి హైయర్ క్లాస్లో నేర్చుకుంటాం ఈ పైని ఈని ఏమంటాం అంటే మనం ట్రాన్స్జెండెంటల్ నెంబర్స్ అంటాం ఎందువల్లంటే వీటికి మనం రూట్ పెట్టలేం సో వీటికి రూట్ పెట్టి ఎక్స్ప్రెస్ చేయలేం ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూడండి ఒకసారి నేను రూట్ పై అని రాశాను రూట్ పై అనేది కరణ్ అవుతుందంటే అవ్వదు ఎందువల్ల అవ్వదు అంటే మనకి కరణ్ అవ్వాలంటే ఈ లోపల ఉన్న ఈ సంఖ్య ఏమవ్వాలంటే ధన అకరణీయ సంఖ్య అవ్వాలి కానీ లోపల ఉన్న పై ఏమవుతుంది కరణీయ సంఖ్య అయిపోతుంది కాబట్టి సో వీటికి మనకి రూట్లు పెట్టడానికి అవకాశం లేదు సో రూట్స్లో మనం ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాం కాబట్టి వీటిని ట్రాన్సెండెంటల్ నెంబర్స్ అని అంటారు వీటిని సో మిగతా కూడా మిగతా ఇరేషనల్ నెంబర్స్ అన్ని కూడా రూట్లు పెట్టవచ్చు మనం సో రూట్లు పెడతాం కాబట్టి వీటిని ఏమంటున్నాం మనం కరణి అంటాం సో కరణి గురించి తెలుసుకున్న తర్వాత మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి ఏంటంటే విషయాలు ఎంత రూట్ ఆఫ్ ఏ ఎంత రూట్ ఆఫ్ ఏ లో ఎంత రూట్ని ఏమంటారంటే రాడికల్ ర్యాడికల్ గుర్తు అంటారు ర్యాడికల్ గుర్తు రాడికల్ గుర్తు అని అంటారు అదే విధంగా దీంట్లో ఎంత రూట్ ఆఫ్ఏలో ఏని ఏమంటారంటే రాడికండ్ సో ఇంగ్లీష్లో టర్మ్స్ సేమ్ గా రాడికండ్ రాడికండ్ అంటారు అదేవిధంగా ఎన్ ఏమంటారంటే కరణి పరిమాణం అంటారు ఎన్ ఏమంటారు కరణి పరిమాణము కరణి పరిమాణము కరణి పరిమాణము ఓకే ఈ విధంగా మనం కరణీయ సంఖ్యలలో కరణీయ సంఖ్యలకి డిఫరెన్స్ చాలా చాలామంది ఏంటి డిఫరెన్స్ కరణీయ సంఖ్య అంటే ఏంటి కరణ ఏంటి రెండింటికి తేడా ఏంటంటే ఇంచుమించు కరణీ కరణీయ సంఖ్య రెండు ఒకటే సో ఇక్కడ ఈ ట్రాన్సెండెంటల్ నెంబర్స్ దగ్గర ఈ రెండు కూడా మనకి డివైడ్ అవుతూ ఉంటాయి అన్నమాట అంటే కరణీయ సంఖ్యలకి మనం రూట్లు పెట్టగలిగితే రూట్ పెట్టగలిగితే మనం అది ఏమవుతుందంటే ఆటోమేటిక్గా దాన్ని కరణి అంటాం సో రూట్ పెట్టలేకపోతే మనం ఏమంటాం అంటే ట్రాన్సెండెంటల్ నెంబర్స్ అంటాం అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది ప్రతి కరణీయ సంఖ్య కరణీ అవుతుందా అవదా అవదు కానీ ప్రతి కరణి కరణీయ సంఖ్య అవుతుంది సో ఎవ్రీ ఇర్రేషనల్ నెంబర్స్ నీడ్ నాట్ బిఏ సార్డ్ బట్ ఎవ్రీ సర్డ్ ఈజ్ ఎర్ ఇర్రేషనల్ నెంబర్ ఎవ్రీ ఇరేషనల్ నెంబర్ నీడ్ నాట్ బిఏ థర్డ్ బట్ ఎవ్రీ థర్డ్ ఈజ్ ఎన్ ఇరేషనల్ నెంబర్ ఓకే Operations on thirds. So, how can we add two thirds and how can we subtract and how can we multiply and how can we divide those thirds? For example, I I am I'm going to take uh, two plus root three, okay, and uh, four plus root five. So, if I want to add these two sides, so this third is called a mixed third. A third having a rational number and a third, which is known as a mixed third. So, if you want to add these two sides, for example, 2 plus root 3 plus 4 plus root 5, so this is equal to 6 plus root 3 plus. Root 5. Okay. For example, if you want to take another example, so this is 2 root 2 and 3 root 2 and this is 4 root 2. So all these thirds are known as similar thirds. Similar thirds. So we can add all these thirds 2 plus root 2. Plus 3 plus root 2 plus 4 plus root 2. So, this is equal to 2 plus 3, 5. 5 plus 4, 9. So, this is uh, 9 root 2. So, we can add the similar sorts. Whereas uh, 2 root 2, 3 root 3, and uh, 4 root 5. So, we cannot add uh, these sorts. So, if we want to add these sorts, we just remain like this 2 root 2 plus 3 root 3 plus 4 root 5, like that. So, we cannot simplify this. Okay. Whenever the sorts uh, having the uh, multiple, all the multiples are uh, of the given sort are uh, equal, then we can add all those sorts. The remaining cases we cannot add. Okay. Similarly, in case of subtraction, we will use the same property. and but various multiplication so 2 root three into 4 root 5. So we can multiply. even though the two sides are not similar, we can multiply. How can we multiply rational part by rational part and irrational part by irrational part? 4 twos are eight root 3 into root 5. So, this is root 15. So, this is 8 times root 15. So, we can multiply like this. And if you take division, so root 3 by root 6. So, this can be written as root 3 by 6. So, this is equal to 1 by

సంయుక్త కరణలు అంటాం సంయుక్త కరణలు ఓకే అంటే ఇక్కడ ఒక అకరణీయ సంఖ్య ఒక కరణీయ సంఖ్య అనేది మనకి కనిపిస్తుంది కాబట్టి వాటి యొక్క మొత్తంగా కానీ భేదంగా కానీ లబ్ధంగా కానీ రాస్తే వాటిని ఏమంటాం అంటే మనం సంయుక్త కరణలు అంటాం ఓకే సో ఈ రెండింటిని యాడ్ చేయాలనుకోండి మనం ఏం చేసేది ఏం లేదు ఫోర్ని టూని యాడ్ చేసుకుంటాం సిక్స్ అవుతుంది ఈ రూట్ త్రీ రూట్ సారీ ఇక్కడ రూట్ ఫైవ్ ఈ రూట్ త్రీ రూట్ ఫైవ్ అనేది సేమ్ అలా ఉండిపోతుంది అనమాట మనం ఏం చేయలేం అలా కాకుండా సజాతీకరణలు అన్నీ ఉంటాయి సజాతీకరణలు అంటే ఇక్కడ చూడండి రూట్ టూ రూట్ టూ సో ఈ అకర్ణీయ సంఖ్యకి యొక్క దాన్ని ఏమంటాం గుణకం గుణకాలన్నీ కూడా కరణలు అన్నీ కూడా ఎలా ఉన్నాయండి సమానంగా ఉన్నాయి అన్నమాట అంటే కరణీయ సంఖ్యలు అంటే కూడా ఇక్కడ సమానంగా ఉన్నాయి గుణాలు సమానంగా ఉన్నాయి సో ఇలా సమానంగా ఉంటే వీటిని ఏమంటాం అంటే మనం సజాతీకరణలు అంటాం సజాతీకరణలు మనం కూడొచ్చు చాలా ఈజీగా మామూలుగా రాసేసుకునే వాటిని ఆ రూట్ టూని పక్కన పెట్టేయండి మామూలుగా నెంబర్స్ అన్ని యాడ్ చేసాం టూ త్రీ యాడ్ చేస్తే ఫైవ్ ఫైవ్ ఫోర్ యాడ్ చేస్తే నైన్ సో దిస్ ఈజ్ నైన్ రూట్ టూ అని రాస్తాం అనమాట అలా కాకుండా కరణలు కానీ కరణలు ఉన్నాయి ఇక్కడ ఓకే ఇక్కడ తీసుకున్నాయి విజాతీకరణలు సజాతీకరణలు ఎలా తెలుస్తుంది మనకి ఈ పక్కన ఉన్న ఈ కరణీయ సంఖ్య ఈ కరణీయ సంఖ్యలు సమానంగా ఉంటే సజాతీకరణలు అంటాం ఈ కరణీయ సంఖ్యలు సమానంగా లేకపోతే కరణలు అంటాం సో కరణలు మనం కూడాలనుకోండి ఏం చేయలేము జస్ట్ అలా ప్లస్ ఎంబిల్సి తెలియటమే మనం వాటిని ఏం చేయలేం ఓకే సో ఇలా చెప్తుండో ఒక అమ్మాయికి ఒక డౌట్ వచ్చింది ఎలా వచ్చిందంటే టూ రూట్ త్రీ టూ రూట్ ఫైవ్ సో ఈ రెండు కూడా సజాతీకరణలు అంటుంది అమ్మాయి సో రాంగ్ ఇక్కడ మనకి కరణీ సంఖ్యలు సమానంగా ఉండాలి ఈ లబ్ధంలో ఉన్న కరణీ సంఖ్యలు సమానంగా ఉండాలి అకనీ సంఖ్యలు కాదు సో ఈ రెండిట్లు మనం కూడమంటే ఏం చేస్తామంటే టూ రూట్ త్రీ ప్లస్ టూ రూట్ ఫైవ్ అనే వేసి విలత్తం అంతే అంతకన్నా కావాలంటే నుంచి టూ కామన్ తీస్తాం దిస్ ఇస్ టూ టైమ్స్ రూట్ త్రీ ప్లస్ రూట్ ఫైవ్ అని రాస్తాం అంతకన్నా మనం చేసేది ఏమీ లేదు ఓకే అలాగే రెండు కరణల్ని గుణించాలంటే అవి కరణలు అవ్వాల్సిన అవసరం లేదు తీసివేయాలనుకోండి సపోజ్ ఇది తీసివేయాలంటే సేమ్ ఇక్కడ ఎలా చేస్తాం అలా చేస్తాం కానీ గుణించడానికి రెండు సజాతికరణలను అవసరం లేదు ఎలా గుణించవచ్చు ఈ ఇక్కడ రెండు అనేది అక్కర్ణీ సంఖ్య నాలుగు అనేది అక్కర్నీ సంఖ్య ముందు రెండింటిని గుణించాలి నాలుగు రెండు ఎనిమిది ఈ రెండు కరణీయ సంఖ్యలు గుణించాలి మన అందరికీ కూడా చిన్నప్పుడు ధర్మాలు నేర్చుకున్నాం ఆ ధర్మాలు ఇక్కడ అప్లై చేస్తున్నాయి ఏంటంటే రూట్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏ ఇన్ రూట్ బి నేర్చుకున్నాం రూట్ ఏ బై బిస్ ఈక్వల్ టు రూట్ ఏ బై రూట్ బి సో ఇవన్నీ కూడా చిన్నప్పుడు మనం నేర్చుకుందాం సో వాటిని ఇక్కడ అప్లై చేస్తున్నాను రూట్ త్రీ ఇంటూ రూట్ ఫైవ్ రూట్ ఏ ఇంటూ రూట్ బి రూట్ ఆఫ్ ఏ బీ ఈక్వల్ టు త్రీ ఫైవ్ ఆర్ ఫిఫ్టీన్ అదే ఇక్కడ చూడండి రూట్ ఏ బై రూట్ బి అంటే రూట్ ఆఫ్ ఏ బై అని రాశాను ఇక్కడ బాగాహారంలో ఈ మూడి ఇందులో ఒకసారి ఇందులో రెండు సార్లు దీస్ రూట్ ఆఫ్ వన్ బై టు వన్ బై రూట్ సో ఈ విధంగా మనం కరణలో ప్రక్రియలు చేసుకోవచ్చు సో ఈరోజు క్లాసులో మనం ఏం నేర్చుకున్నాం ఒకసారి రీక్యాప్చులైజ్ చేసుకుందాం సో ఫస్ట్ మోర్ అబౌట్ రేషనల్ నెంబర్స్ సో రేషనల్ నెంబర్స్ ఇర్రేషనల్ నెంబర్స్ అంటే మరొకసారి తెలుసుకున్నాం మనం సో నెక్స్ట్ ఒక రేషనల్ నెంబర్ ఒక అకర్ణీయ సంఖ్య ఒక కరణీయ సంఖ్యని కలిపితే ఏమవుతుందనేది నేర్చుకున్నాం తర్వాత రేషనల్ నెంబర్స్ కి రేషన్ నెంబర్కి సర్డ్స్కి డిఫరెన్స్ డిఫరెన్స్ ఏంటి ఇరేషనల్ నెంబర్స్ కి సర్డ్స్ కి డిఫరెన్స్ ఏంటి కరణీయ సంఖ్య ఏంటి ఏంటి కరణ్ ఏంటి ఏంటి సో కరణీయ సంఖ్య రెండు విధాలుగా రాయచ్చు ఒకటి సర్ట్స్ కింద ఒకటి ట్రాన్సెండెంటల్ నెంబర్స్ కింద రాయొచ్చు సో కర్ణి అంటే ఏంటంటే లోపల మనకి ఏముండాలండి లోపల ఒక అకర్ణీ సంఖ్య ఉండాలి ధన అకర్ణీ సంఖ్య ఉండాలి సో ధనాకర్ణీ సంఖ్య ఉండి ఈ ధనాకర్ణీ సంఖ్యని ఈ రాడికల్ పరిమాణం కింద మనం ఎక్స్ప్రెస్ చేయలేకపోతే దాన్ని ఏమంటాం అంటే మనం కర్ణి అంటాం సో ఎంత రూట్ ఆఫ్ ఏ ఇస్ ఎ సర్డ్ ఇఫ్ యూ కెనాట్ ఎక్స్ప్రెస్ ఏ ఎస్ ఎ పవర్ ఆఫ్ ఎన్ సో దీంట్లో ఎంత రూట్ ని రాడికల్ గుర్తు అంటాం ఏని నిర్యాడికెన్ అంటాం అదే విధంగా ఎన్ కరణి పరిమాణం ఆర్డర్ ఆఫ్ ద సార్డ్ అంటాం అదేవిధంగా ట్రాన్సెండెంటల్ నెంబర్స్ అంటే త్రీ పాయింట్ వన్ ఫోర్ ఎక్సట్రా సో పై అనేది ట్రాన్సెండెంటల్ నెంబర్ అవుతుంది అదే ఈ అనేది కూడా ట్రాన్సెండెంటల్ నెంబర్ అవుతుంది ఎందువల్లంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రూట్ పై అని రాశాను ఇది కరెన్ అవుతుందా మనకి అవ్వదు ఎందుకంటే కరెంట్ అవ్వాలంటే లోపల ఏమి ఉండాలి మనకి ధన అకనీ సంఖ్య ఉండాలి పై అనేది అకనీ సంఖ్య అది కరణీ సంఖ్య కాబట్టి సో రూట్ పై కూడా మనకి కరణి కాదు ఓకే సో ఇవి నేర్చుకున్న తర్వాత మనం రేపు ఎక్సైజ్లో ప్రాబ్లమ్స్ చేద్దాం అయితే ఈ లోపల మీకు చిన్న యాక్టివిటీ ఏంటంటే రెండు మూడు ఇచ్చి వాటిని కూడడం తీసివేయటం అనేది మీరు చేయండి ఓకే